ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. 10వ తరగతి చదివేటువంటి విద్యార్థికి ముందు సివిల్ సర్వీస్ అంటే ఏమిటో తెలియదు. సరే తల్లిదండ్రులు ఏదన్నా చెప్పినా లేకపోతే పేపర్లు ఎప్పుడైనా చదివినప్పుడు ఏదన్నా విన్నప్పటికీ కానీ తన అవగాహన చాలా తక్కువ, మానసికంగా పరిపక్వం చెందలేదు. ఆ తర్వాత తాను చివరికి పరీక్ష రాయబోయే సమయానికి 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కావాలి, డిగ్రీ కావాలి, లేకపోతే ఇంజనీరింగ్ కనుకైతే 4 సంవత్సరాలు, లేకపోతే మెడిసిన్ కనుకైతే 5-6 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఇదంతా అయ్యి తీరా తాను పోటీ పరీక్షలు రాయబోయేసరికి సిలబస్లో ఎన్నో మార్పులు అన్నటువంటి వస్తూ ఉంటాయి, ప్యాటర్నే మారిపోవటం అన్నటువంటి జరుగుతుంటుంది. ఈ 10th క్లాస్ పిల్లవాడిని తీసుకొచ్చేసేసి ఇంటర్మీడియట్లోనే సివిల్ సర్వీస్ ఓరియంటేషన్ తోటి చదివించడం అన్నటువంటిది ఒక ఉపాధ్యాయుడిగా నా దృష్టిలో అది నేను తప్పని భావిస్తూ ఉంటాను. అది ఒక రకంగా విద్యార్థుల్ని పెడత్రోవ పట్టించడమే, తప్పుదారి పట్టించడమే. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఈ సంస్కృతిని ప్రవేశపెట్టడం అన్నటువంటి జరిగింది. ఏదో వాళ్ళ లాభాపేక్షతోటి ధనికులైనటువంటి మధ్యతరగతి కుటుంబీకుల దగ్గర నుండి లక్షల కొలది వసూలు చేసేస్తూ మీ అబ్బాయి సివిల్ సర్వెంట్ అవుతాడు, ఇప్పటి నుండే వాడిని చదివించడం మంచిదని చెప్పేసి వాళ్ళని ఆ రకంగా ప్రలోభపెట్టి ప్రక్కదారి పట్టించడం అంటూ జరుగుతూ ఉంటుంది. నన్ను అడిగితే ఒక ఉపాధ్యాయుడిగా తన భవిష్యత్తు ఏమిటో విద్యార్థి తానే నిర్ణయించుకోవాలి, కానీ తల్లిదండ్రులు కాదు, ఉపాధ్యాయులు కాదు. ఆ భవిష్యత్తు ఏమిటో తాను నిర్ణయించుకునేటువంటి స్థితికి ఎప్పుడు వస్తాడు అని అంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు. ఆ విచక్షణ జ్ఞానం లేకముందే గొర్రెలను గనక రాత్రిపూట గొర్రెల దొడ్లోకి తోలి ఆ గేటు మూసేసిన మాదిరిగా వాళ్ళందరిని కూడా ఇంటర్మీడియట్ దగ్గర నుండి నువ్వు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వమని చెప్పడం అన్నటువంటిది ఒక రకంగా వాళ్ళని కట్టుబానిసలాగా చేయడం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా మరి తల్లిదండ్రుల్లో ఆ అవగాహన అన్నటువంటి వచ్చేసేసి వీళ్ళని బలవంతంగా ప్రభుత్వ సివిల్ సర్వీసులో చేరాలి అనేటువంటి భావనని రుద్దటం మంచిది కాదని నేను భావిస్తూ ఉంటాను. 10వ తరగతి చదివేటువంటి విద్యార్థికి సివిల్ సర్వీసుని గురించి ఆకర్షణ ఉంటుంది అని అంటే నేను ఉపాధ్యాయుడిగా ఒప్పుకోను. కారణం ఏమిటంటే 10వ తరగతి అసలు సివిల్ సర్వీస్ అంటే ఏమిటో తెలియదు, తనకు భవిష్యత్తు అంటే ఏమిటో ఏదో చదువుకుంటాను అనుకుంటూ ఉంటాడు. ఏదో తల్లిదండ్రులు అంటూ ఉంటారు, అయ్యా నువ్వు పైలట్ అవుతావా, లాయర్ అవుతావా, డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా అని అంటే తెలుసో తెలియకో లేకపోతే గంగిరెద్దుల మాదిరిగా తలూపుతాడు, నేను లాయర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటాడు. కావాలనేటువంటి ఆలోచన ఉండటంతో సరిపోదు, దానికి తగినటువంటి పరిజ్ఞానం అన్నటువంటి దానిలో ఉందా, ఆ పొటెన్షియాలిటీ అన్నటువంటిది ఆ కుర్రవాడిలో ఉన్నదా అని అంటే అది ఎప్పుడు కలుగుతుంది అని అంటే కనీసం పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత అప్పుడు తన సత్తా ఏమిటో తను తెలుసుకోవటానికి వీలు ఉంటుంది. అతను ఎవరో చేశాడని చెప్పేసి మనం కూడా చేయటంలో అర్థం అన్నటువంటిది ఏమీ లేదు. కాబట్టి ఇది వ్యాపార దృష్టితోటి కార్పొరేట్ కళాశాలలు పిల్లల్లో కలిగిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి దాన్నే మనం ఏమిటంటే క్యూరియాసిటీ, అంతకంటే ఏమి లేదు, తెలిసి కాదు వాళ్ళు ఇచ్చేస్తున్నటువంటిది. గొర్రెల గుంపులాగా అందరూ పోతున్నారు కాబట్టి మేము కూడా పోవాలి అంటున్నారు. అది సరి అయినటువంటి వయసు కాదు. సపోజ్ ఒక కాలేజీలో చదువుతున్నాడు ఒక విద్యార్థి, ఆ వాళ్ళ కాలేజ్ యానివర్సరీకి కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది, లేకపోతే 10th క్లాస్ యానివర్సరీకి, హై స్కూల్ యానివర్సరీకి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని చేయడం జరుగుతుంది. ఆయనకు వస్తున్నటువంటి గుర్తింపు, మిగిలినటువంటి వాళ్ళు ఆయన ఏడలో చూపించేటువంటి శ్రద్ధ, ఇదంతా చూస్తే ప్రతి విద్యార్థి కూడా నేను కలెక్టర్ని అయితే ఎలా ఉంటుంది, నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని అయితే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలగటంలో తప్ప అన్నటువంటిది ఏమీ లేదు. కావాలి అనుకోవాలి, కానీ కలెక్టర్ కావాలి అని అన్నటువంటి దానికి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కంటే నువ్వు చదివినటువంటి చదువులో అది మ్యాథ్స్ కానివ్వండి, లేకపోతే సోషల్ సైన్సెస్ కానివ్వండి, లేకపోతే బయలాజికల్ సైన్సెస్ కానివ్వండి, ఏదైనా కానీ తగినంత పట్టుంటేనే పునాది గట్టిగా లేకపోతే ఇల్లు నిలవదు. కనుక ఈ ఫౌండేషన్ మీద తగినటువంటి శ్రద్ధ చూపించకుండా నేను ఒకసారి సివిల్ సర్వీస్ని గురించి ఇచ్చేస్తూ ఉంటాను అని అంటూ ఉంటారు. చూడండి, ఇవాళ రేపు సివిల్ సర్వీసెస్ కోసం అని చెప్పేసి జనరల్ స్టడీస్లో కూడా వాళ్ళు జరిపేటు ఒక హిస్టరీ మినహాయించి, ఎందుకంటే హిస్టరీలో కాంటెంపరీ ఇష్యూస్ అనేటువంటివి ఉండవు, మరి జాగ్రఫీ కానివ్వండి, లేకపోతే ఎకనామిక్స్ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమిటంటే రోజు రోజుకి మారిపోతూనే ఉంటాయి. వాళ్ళు పరీక్ష తీసుకునేటువంటి రోజుల్లో అప్పుడు ఎకనామిక్ కండిషన్స్ ఏమిటి, అప్పుడు
జగ్రాఫికల్ కండిషన్స్ ఏమిటి, అప్పుడు పొలిటికల్ కండిషన్స్ ఏమిటి అన్నటువంటి వాటి మీద వాళ్ళకి ప్రశ్నలు ఇస్తారు. కానీ వాళ్ళు 10వ తరగతిలో చదువుకున్నటువంటి న్యూస్ పేపర్ నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే మ్యాగజైన్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ కానివ్వండి, అది వాళ్ళకి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. వీళ్ళకి అది అర్థం కాదు. ప్రిలిమినరీ అంతా కూడా కాంటెంపరీ ఇష్యూస్ మీదనే ఉంటాయి. కానీ గత 2 సంవత్సరాల్లో జరిగినటువంటి విషయాల మీదనే ఉంటుంది. కానీ 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాల మీద ఉండదు. మరి నువ్వు 10th క్లాస్ చదివినప్పటికీ నువ్వు పరీక్ష రాసే సమయానికి ఏమి గ్యాప్ ఉంటుంది? 21 సంవత్సరాలు దాటాలి నీకు, రైట్? కనుక ఆ 10 సంవత్సరాలు ఎన్నో మార్పులు వచ్చేసాయి. వాటి కోసం నువ్వు ఇప్పుడే తరవటం ఎందుకు? యూఆర్ ట్యాక్సింగ్ యువర్ టైం, యూఆర్ ట్యాక్సింగ్ యువర్ మెమరీ, యూఆర్ ట్యాక్సింగ్ యువర్ రిసోర్సెస్. కనుక ఆ రకమైనటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి వాదం కూడా సరి అయినటువంటి వాదన కాదు అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే జనరల్ స్టడీస్ అన్నటువంటిది అంతా కూడా కాంటెంపరీ ఇష్యూస్ మీదనే ఉంటుంది. 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి దానికి ఇప్పటిదానికి సంబంధం ఏమిటి? సివిల్ సర్వీస్కి వెళ్ళాలి అనుకున్నటువంటి విద్యార్థి ఒకటి గుర్తు పెట్టుకోవాలి, తాను ప్రిలిమినరీ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడంటే ఇంటర్వ్యూలో ఎక్కువ ప్రశ్నలు దేని మీద వేస్తారని అంటే ఆ విద్యార్థి గ్రాడ్యుయేట్ లెవెల్లో, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో, ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే ఆ లెవెల్లో చదివినటువంటి పాఠ్యాంశాల మీదనే ఎక్కువ క్వశ్చన్లు వేయటం అన్నటువంటి జరుగుతుంటుంది. కానీ ఈ తాను తీసుకున్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ మీద, కరెంట్ ఇష్యూస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వరు. అసలు దీనిలో సరైనటువంటి పట్టు లేకపోతే, సరైనటువంటి పునాది లేకపోతే ఇవన్నీ కూడా ఏమిటంటే బుక్స్ చదివాడు, గైడ్స్ చదివాడు, రోజు ఆన్లైన్లో వింటున్నాడు కనుక ఇవన్నీ నేర్చుకున్నాడు, ఇతనికి నిజంగా జ్ఞానం లేదు అనేటువంటి అభిప్రాయానికి సర్వీస్ కమిషన్ మెంబర్స్ వస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు డిగ్రీలో మంచి మార్కులతోటి డిస్టింక్షన్ తెచ్చుకున్నావని అంటే, లేకపోతే 1st క్లాస్ డిస్టింక్షన్ కనుక తెచ్చుకున్నావని అంటే ఇంటర్వ్యూలో ప్రతి మెంబర్ దగ్గర కూడా బయోడేటా ఉంటుంది. 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, బీటెక్లో లేకపోతే ఎంటెక్లో ఎన్ని మార్కులు వచ్చేసాయి, నువ్వేం చేసావు, నీ ప్రాజెక్ట్ వర్క్ ఏమిటి, దాని మీద వాళ్ళకి తెలిసిపోతుంటుంది. నీవు బ్యాక్లాగ్ తోటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ 6 సంవత్సరాలు పూర్తి చేసావు, పాస్ అవ్వటం కూడా అతి కష్టం మీద ఇది చేసావని అంటే సహజంగా వాళ్ళకు ఒక రకమైనటువంటి నెగిటివ్ వ్యూ అన్నటువంటి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటిది కలగకుండా ఉండాలని అంటే నీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో యూ షుడ్ ఎక్సెల్ టాప్ మోస్ట్ కనుక అయి ఉన్నట్లయితే సహజంగా వాళ్ళకి తెలియకుండా నీ మీద గౌరవం అన్నటువంటి ఏర్పడుతుంటుంది. ఇదేమిటంటే రోడ్డు గోల్డ్ కాదు, నిజమైనటువంటి గోల్డ్ అనిపిస్తూ ఉంటుంది. ఇవాళ రేపు 10th క్లాస్ నుండి పురికొల్పి వాళ్ళని అనవసరంగా రెంటికి జడ్డ రేవడ మాదిరిగా అటు ఆ చదువు లేదు, ఇటు సివిల్ సర్వీస్ లేదు, దేనికి రాకుండా పోతూ ఉన్నారు. కనుక తెలివి కలిగినటువంటి విజ్ఞానవంతుడైనటువంటి ఒక తల్లిదండ్రులు చేసేటువంటిది ఏమిటంటే విద్యార్థికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసేసి మంచి భవిష్యత్తు చూసుకోయా, నీవు సివిల్ సర్వెంట్ కావాలంటే మంచిది, మేము కోరుకునేటువంటి కూడా అదే, కానీ దానికి ముందు నీకు గట్టి పునాది కావాలి, నువ్వేదైతే చదువుతున్నావో ఆ చదువులో పరిపూర్ణత అన్నటువంటి కావాలి అని గనక తల్లిదండ్రులు గనక ఆ అబ్బాయిని గనక మోటివేట్ చేస్తే దే వుడ్ బి హెల్పింగ్ హిమ్ అండ్ హీ వుడ్ డెఫినెట్లీ మేక్ ఇట్. చాలా సందర్భాల్లో మనం 21 సంవత్సరాలు మొదటి అటెంప్ట్లోనో 2వ అటెంప్ట్లోనో తాను ఉత్తీర్ణుడు కావటం, తర్వాత టాప్ ర్యాంకర్ కావటం అన్నటువంటిది మనం చూస్తూనే ఉంటాం. రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళ బయోడేటా ఇదంతా ఇది చేసినప్పుడు మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంటుంది. అంత చిన్నవాడు డిగ్రీ అయిపోగానే పరీక్ష రాయటం ఏమిటి, అతనికి అలా సాధించడం ఏమిటి అన్నటువంటి అనుమానం వచ్చేస్తూ ఉంటుంది. అయితే మరి మానవులు అందరం సమానులే అంటూ ఉంటాం, కానీ దురదృష్టవశాత్తు మరి మానవులు అందరూ కూడా సమానులు కాదు. కొంతమందిలో ప్రజ్ఞా విశేషాలు అన్నటువంటి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇంటెలిజెన్స్ అన్నటువంటిది ఎ పార్ట్ ఆఫ్ ఇట్ వీ ఎక్వైర్ ఇట్. కనుక ఇంటెలిజెన్స్ కొంతమందికి మిగిలినటువంటి వాళ్ళకంటే ఎక్కువ కనపడుతూ ఉంటుంది. మీరు ఐన్స్టీన్ తీసుకోండి, లేకపోతే గ్రాహం బెల్ లేకపోతే ఇంకొక ఆయన థామస్ ఎడిసన్ అల్వా ఇలాంటి వాళ్ళని తీసుకోండి, అండ్ దేవర్ డ్రాప్అవుట్స్ స్కూల్లో నుండి వెళ్ళిపోయారు, వెళ్ళగొట్టారు, నువ్వు మిస్ఫిట్ అని ఇది చేసేసారు, బట్ దే ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ పీపుల్. మరి మనం వాళ్ళని ఏమీ చేయలేము. అంటే ఏమిటనమాట, వాళ్ళకి ఎందుకు ఆ ఎక్స్ట్రాఆర్డినరీ అబిలిటీస్ అన్నటువంటి వచ్చినాయి, వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ జస్ట్ ఆర్డినరీ పీపుల్ అయినప్పటికీ దేవర్ ఎక్స్ట్రాఆర్డినరీ. కాబట్టి కొంతమందిలో మిగిలినటువంటి వాళ్ళు వేరు, వాళ్ళు వేరు. చిన్న వయసే కావచ్చు,
మొదటి అటెంప్ట్లోనే కావచ్చు వాళ్ళు మరి మిగిలిన వాళ్ళందరికంటే పైకి పోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ నుండి చదివినటువంటి వాళ్ళు అక్కడనే ఉంటారు. అసలు మొదటిసారి అటెంప్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరినీ తలదన్ని పైకి పోవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకే మనం తెలుగులో ఒక మాట అంటూ ఉంటాం, తెలివి ఎవడబ్బ సొమ్ము. రైట్, మరి అది ఎందుకు వాళ్ళకి ఆ తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయో మనం చెప్పలేము. అది నీ కుటుంబ పరిస్థితులను బట్టి కాదు, లేకపోతే నీ ఆర్థికమైనటువంటి బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, నీ తల్లిదండ్రులు చదువుకోవటాన్ని బట్టి కాదు. నీ తల్లిదండ్రులు పేదవాళ్ళు కావచ్చు. మనం ఈ మధ్యకాలంలో చూసాం బీహార్ కుటుంబంలో ఒకే కుటుంబంలో ముగ్గురు సివిల్ సర్వీస్కి రావటం జరుగుతుంటే తల్లిదండ్రులు అందరూ కూడా ఏమిటంటే కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు. కనుక వాళ్ళకేమి తెలివితేటలు అవసరం లేదు, అంటే తల్లిదండ్రులు తెలియగలిగినటువంటి వాళ్ళు కానవసరం లేదు. కాబట్టి ఎక్సెప్షన్స్ అనేటువంటివి ఉంటాయి. అలాంటి వాళ్ళు రోల్ మోడల్స్గా మనకి ఇది అవుతూ ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు 10th క్లాస్ నుండే లేకపోతే ఇంటర్మీడియట్ నుండే చదువుతూ ఉంటే ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చారని అనొద్దు. మన కార్పొరేట్ కళాశాలల్లో గత 10 సంవత్సరాల నుండి కూడా ఇది ప్రోత్సహిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంటర్మీడియట్ నుండే చదివిస్తూ ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది ఫస్ట్ అటెంప్ట్లో అయ్యారు? అసలు ఎంతమంది అసలు కనీసం గ్రూప్ బి అన్నా తెచ్చుకోగలిగారు? కాబట్టి చిన్నప్పటి నుండే చదివిస్తే వాళ్ళు అవుతారు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ టూ లేట్ అనుకోవటం అన్నటువంటిది అది శాస్త్రీయబద్ధమైనటువంటి ఆలోచన సరళి కాదు, అది కరెక్ట్ కూడా కానే కాదు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.